ఉన్నత చదువులు చదివినప్పటికీ గుజరాత్ లోని టాటా సంస్థలో ఉద్యోగం నిర్వహిస్తుండగా సేంద్రియ సాగు గురించి తెలుసుకుని ఉద్యోగాన్ని వదిలిపెట్టి పుట్టిన గడ్డకు తిరిగి వచ్చి వ్యవసాయంలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి వీరి కృషికి గుర్తించి వీరికి చేస్తున్న మహానీయస్ చేస్తున్న చిరు సత్కారం ఇది. రవీంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు రవీంద్ర గారికి. అలాగే నెక్స్ట్ రఘువీర్ గారు పెనమలూరు కృష్ణా జిల్లా, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బిర్లా ఇన్స్టిట్యూట్ లో ఎంఎస్ చదివి మంచి ఉద్యోగం సాధించి అందులో కొనసాగుతున్న సమయంలో మన పురాతన వారి వరి బియ్యంలో ఉన్న పోషక విలువలు మరియు వారి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి మహానీయస్ అందిస్తున్న చిరు సత్కారం ఇది. అలాగే శ్రీనివాసరావు గారు శంషాబాద్ తెలంగాణ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వ్యవసాయం అంటే వ్యాపారం కాదు, అది ఒక జీవన విధానం అన్న సిద్ధాంతాన్ని నమ్మి 2010 సంవత్సరంలో సేంద్రియ వ్యవసాయంలోకి అడుగు పెట్టారు శ్రీనివాస్ గారు. మరి వారి కృషిని అభినందిస్తూ వారికి మహానీయస్ చేస్తున్న చిరు సత్కారం ఇది. ఇవాళ రైతు ప్రతినిధిగా ఒక మంత్రి ఉండడం అనేది మన అదృష్టం. ఇక్కడ వారు మంత్రివర్యులు కాదు, ఒక రైతు ప్రతినిధిగా. అందుకని మన అన్న స్వామి రైతు నేస్తం అని పెట్టుకొని నిజంగా రైతు నేస్తంగా నిజమైన స్నేహితుడిగా ఇంతమంది రైతుల్ని ఒక సమావేశంలో ఏర్పాటు చేసినందుకు పెద్దన్న వెంకటేశ్వరరావు గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి. అలానే ఇది ఒక మహా న్యూస్ లాగానే మనందరం కలిసి దీన్ని స్ప్రెడ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతమంది రైతులందరూ మనం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా మన అన్న వంశీ గారికి మహా న్యూస్ ఏర్పాటు చేయబోయే ఏరువాకని సుసంపన్నం చేయడానికి మనందరం చేయాలి. అలానే అన్న గాంధీ అన్న చాలా పెద్ద సైజులో వ్యవసాయం చేస్తారు, ఒక రైతు బిడ్డ. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలు కావడం మన అదృష్టం. అలానే మంత్రి గారు ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక రైతు ప్రతినిధిగా మాట్లాడడం. వారు ఉన్నారు కాబట్టి రెండు విషయాలు వారి దృష్టి తీసుకొద్దామని. ఒకటి, వ్యవసాయానికి అన్నిటికన్నా పెద్ద శత్రువు మారుతున్న ఆహారపు అలవాట్లు. మన పిల్లలు బంగాళదుంపలు తప్పితే బీరకాయలు బెండకాయలు ఏ కూరగాయలు తినే పరిస్థితి లేదు. అందుకని పాఠ్యాంశాల్లో ఎలాగైనా సరే దీన్ని ఒక కరికులంగా చేర్చి ఒక సమగ్రమైన ఆహారంలో ఇవన్నీ ఉండేలాగా చూడమని ఒక విన్నపం. రెండు, వర్క్ కల్చర్. మేము 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివేలోపు రోజు పత్తికి వెళ్ళి పత్తి తీసి ఆ డబ్బులు అందరినీ కేజీ కింతని చెప్పేసి కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులతో మా స్కూల్లో ఫర్నిచర్ కొన్నాం మేము. అలాంటి ఒక వర్క్ సంస్కృతి, పని సంస్కృతి మన పిల్లలకు అలవాటు అవుతుంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు, లేబర్ ప్రాబ్లం ఉండదు. రేపు వాడు ఎక్కడ ఏది ఇది లేకపోయినా వ్యవసాయం చేసుకొని బతకగలడు. కాబట్టి 6వ తరగతి నుంచి విశ్వవిద్యాలయం దాకా ఈ పని చేసుకుని శనివారం ఆదివారం పిల్లలు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కడెక్కడ పని చేయాలో అది మనం నిర్దేశించి ఆ పని సంస్కృతికి అలవాటు చేసే ఒక కొత్త విప్లవాత్మకమైన ఇది మన తెలంగాణ. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనేవాళ్ళు, ఇప్పుడు తెలంగాణ అన్నపూర్ణ అని చెప్పుకుంటున్నాం, గర్వపడుతున్నాం తెలంగాణ వాళ్ళగా. సో అందుకని ఇలాంటి విధానాలను కూడా మంత్రి గారు తీసుకురావాలి. అలానే వారికున్నటువంటి ఈ సంపూర్ణమైన అవగాహనతో ఈ సాఫ్ట్వేర్ పీపుల్కి కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కానీ స్వెట్ డొనేషన్ అనే ఒక ప్రోగ్రామ్తో శ్రమదానంతో చుట్టుపక్కల ఉన్న రైతులతో కలిసి పనిచేసి ఆ ప్రొడ్యూస్కి విలువ కల్పించడం, అలానే వాళ్ళకు కూడా రైతుకు కూడా ఒక భరోసా అనే కార్యక్రమం కూడా గవర్నమెంట్ నుంచి చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హనుమంతరాజు గారు విజయనగరం జిల్లా, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
చెరుకు, మామిడి, బొప్పాయి, సీతాఫలం పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. మిగతా పంటల కంటే చెరుకు పంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలుగా రైతులకు చెరుకును పంచదార మిల్లులకు సరఫరా చేస్తున్నట్లుగానే టన్నుకు 3,000 నుంచి 3,500 వరకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. కానీ హనుమంతరావు గారు టన్నుకు 40,000 రూపాయల రాబడి పొందుతున్నారు. వారి కృషికి నిజంగా అభినందిస్తూ వారికి చేస్తున్న చిరు సత్కారం ఇది. అలాగే అలాగే ఎం కన్నమ నాయుడు గారు అనకాపల్లి విశాఖపట్నం, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మామిడి, అరటి, చెరుకు మరియు వివిధ రకాల కూరగాయల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తూ తోటి రైతులకు కూడా మెలకువలను తెలియజేస్తూ అనేక అవార్డులు అందుకున్నారు. మరి వారి కృషిని గుర్తిస్తూ మహాన్యూస్ చేస్తున్న చిరు సత్కారం ఇది. అలాగే వేమిరెడ్డి హనుమారెడ్డి గారు నెల్లూరు జిల్లా, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రైట్, అవార్డు గ్రహీతలందరికీ అభినందిస్తున్నాం. అందరినీ ఒకసారి అందరికీ అందరూ గట్టిగా చప్పట్లు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయాన రైతు, 15 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వ్యక్తి మంత్రి నిరంజన్ రెడ్డి గారికి చిరు సత్కారం. సార్ చిరు సత్కారం సార్, చిన్నది సార్, స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే అరికిపూడి గాంధీ గారికి కూడా చిరు సత్కారం. మహాన్యూస్ తరపున ఒక చిరు సత్కారం సార్. మీ బిజీ స్కెడ్యూల్లో రైతు ప్రోగ్రాం అనగానే మీరు వెంటనే ఈ ప్రోగ్రాంకి విచ్చేశారు. నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు టీ టైమ్ కో స్పాన్సర్స్ రాయల్ నిర్మన్, ఎన్ఎస్పి మసాలా, ప్లాన్ ఎ ప్లాంట్. సో వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా వంశీ గారిని కోరుతున్నాం. వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా మా అజిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవర్ స్మైలింగ్ అజిత గారు. ఈరోజు మహాన్యూస్ నుంచి నిజంగానే భూమి పుత్రుల కంటే కూడా భూమి సారాన్ని రక్షిస్తూ ఒక పక్క ప్రపంచం ఆకలిని నింపు మొత్తం కూడా తీరుస్తున్న అందరూ ఈ ఒక సేద్యాన్ని యజ్ఞంలాగా చేస్తున్న ఈ మహా ఋషులందరినీ కూడా సత్కరించడానికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని నిజంగానే ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. దాంతోపాటు పిలవగానే వెంటనే బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చిన మంత్రి, రాష్ట్ర తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఆయన కూడా స్వయంగా రైతు. అదేవిధంగా అసలు పిలవడానికి వెళ్ళినప్పుడే ఆ విషయం తెలుసుకొని, అదేవిధంగా మా మహాన్యూస్ అక్కడికి వెళ్ళి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన చేస్తున్న పద్ధతి కూడా చూసి, ఇక్కడున్న రైతులతో పాటు ఆయన్ని కూడా మేము ఒక రైతుగానే భావించాం. ఈరోజు రైతులందరికి కూడా ఆయన ఇచ్చిన మెసేజ్
అదేవిధంగా యువతకి ఆయన ఇచ్చిన మెసేజ్ను అందరూ కూడా పాటించి వ్యవసాయాన్ని అందరూ కూడా ఒక మొత్తం అంటే తమ వృత్తితో పాటు వ్యవసాయాన్ని కూడా స్వీకరించాలి, అందరూ కూడా వ్యవసాయాన్ని స్వీకరించేలాగా మహాన్ న్యూస్ ఇక ఇదొక యజ్ఞంలాగా చేస్తుందని భావిస్తున్నాం. అదేవిధంగా అరకుపూడి గాంధీ గారు, వారితో పాటు రైతు నేస్తం సంపాదకులు వెంకటేశ్వరరావు గారు, అన్నింటినీ మించి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మహాన్ న్యూస్ ఎండి వంశీ గారు, అదేవిధంగా మహాకుటుంబం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా స్పాన్సర్స్ టీ టైం ప్రతినిధులు ఇక్కడ ఉంటే కనుక ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. టీ టైం ప్రతినిధులు, అలాగే రాయల్ నిర్మన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎన్ఎస్పి మసాలా తేజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్లానే ప్లాంట్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే కనుక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైట్, అందరూ బోన్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Thank you.